మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం తమ వల్లే ఆగిపోయిందని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ చేసిన వ్యాఖ్యలను మార్కెట్లోని చికెన్ ఫుడ్స్ కిరణా షాప్ యజమానులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎండి గౌస్ మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా తాము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నామని అయితే గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం వారు నూతన కూరగాయల మార్కెట్ భవనం నిర్మిస్తామని చెప్పి కూరగాయల వ్యాపారులను ఇక్కడ నుండి ఖాళీ చేయించడం జరిగిందని అయితే ఇచ్చట చికెన్ షాపులు కిరాణా షాపులు ఫ్రూట్ షాపులు నిర్వహిస్తున్నా తాము మాత్రం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం 40 సంవత్సరాలుగా ఉంటున్నందున ఖాళీ చేయలేమని హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. దానికి ప్రభుత్వం వారు మున్సిపాలిటీ తరపు నుంచి నిధులు వచ్చినాయి మన యొక్క కూరగాయల మార్కెట్లు కట్టాలని చెప్పేసి గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మన వాళ్ళు సరే మాకు మేము బాకలు ఇక్కడ ఇది మా చెట్లు కట్టుకొని బతుకుతున్నాం కాబట్టి మరి మీకు మంచి కట్టడాలు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. మన వాళ్ళు దాన్ని నమ్మి ఇక్కడ నుంచి ఆ యొక్క జాగా ఖాళీ చేసి పక్కకు పోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆ యొక్క వాళ్ళు ప్రభుత్వం వారు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మేమేం చేసినామంటే మేము కూరగాయల వ్యాపారస్తులం కాదు, మేము ఇక్కడ కిరాణములు మరియు ఫ్రూట్స్ రకరకాల బిజినెస్ వాళ్ళము, మెయిన్ సైడ్లో మెయిన్ రోడ్లో ఉన్నాం మేము. కాబట్టి మేమేం చేసినాము, వీళ్ళు ప్రభుత్వం వారు ఇక్కడ ఎక్కడ ఎన్నో జగలాల ఇటువంటి కట్టడాలు కట్టి వాళ్లకు ఇవన్నీ దాఖలాలు ఉన్నాయి కాబట్టి మేము ముందే ఆలోచించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకొని మేము హైకోర్టును ఆశ్రయించినాము. హైకోర్టు ఆశ్రయించి మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవితాలు గడుపుతున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని చూసేసి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇవ్వడం జరిగితే ఈరోజు మేము అక్కడ బతుకుతున్నాం. కానీ నిన్న వచ్చినటువంటి కమిషనర్ గారు డైనమిక్ కమిషనర్ గారు ఇక్కడ బెల్లంబెల్లి రావడం జరిగింది. అతను ఏమంటున్నంటే మేము కోర్ట్ ఆర్డర్ ఉండడం వల్లనే మా యొక్క కన్సెంట్ ఆగిపోయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది సరైనది కాదు, మేము కూరగాయల వ్యాపారస్తులం కాదు, కన్స్ట్రక్షన్ మాత్రం అక్కడ కట్టుకొని ఉన్నారు. గతంలో నరసింహారావు కాంట్రాక్టర్ ఉండే అతను కూడా కట్టడం జరిగింది. ఆ పిల్లర్స్ మొత్తం లేచినాయి, మొత్తం సరౌండింగ్ అంతా ఉంది, వాళ్ళు కట్టుకోక గుట్టిగా మాకు ఏమని అంటే మేము మీరు కోర్టుకు వెళ్ళారు, మీ కోర్టు వల్లనే మేము మార్కెట్ ఆపుతున్నామని చెప్పేసి ఆ యొక్క కూరగాయల వ్యాపారస్తులను గుట్టిగానే వాళ్ళను ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళని దాటేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము చెప్తున్నాం, మేము పోయినాం, మేము ఖాళీ చేసే ప్రసక్తి లేదు, మేము కోర్టు ఏ విధంగా చెప్తే దాని మేము తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియపడుతున్నాం. కమిషనర్ గారు మంచిగానే ఉన్నారు, ఆయన వచ్చిన కాడు బెల్లంపల్లి అభివృద్ధి బాగానే జరుగుతుంది, అన్ని వాటిలలో దొరుకుతాడు. కాబట్టి మా దగ్గర కోర్టులో ఉన్నాం కాబట్టి మేము కోర్టు పరిరక్షణలో ఉన్నాం, మేము కోర్టును నమ్ముకున్నాం కాబట్టి మేము నమ్ముకున్న దానికి కూడా మాకు న్యాయం వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. వాళ్ళు కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మేము అడ్డు కాదు, మేము ఎప్పుడు ఏమో వాళ్ళకి అడ్డు కలగలేదు, అది కట్టద్దని కూడా మేము చెప్పలేదు. వాళ్ళు కట్టుకుంటా చూడండి, బిల్డింగ్ మొత్తం సగం వరకు అయింది, 6 నెలలు కట్టిస్తామని చెప్పేసి అందరిని పిలిచి చెప్పడం జరిగింది. కానీ 6 నెలలు పోయి దాదాపు 3-4 సంవత్సరాలు జరుగుతుంది, అది అక్కడైనా నెత్తండ నడుతుంది, మనకు వర్షాకాలం కూడా వస్తుంది, ఎండాకాలం వస్తుంది, అన్ని కాలాలు వస్తున్నాయి. కానీ వాళ్ళు మాత్రం రోడ్ల మీదనే కూర్చొని వాళ్ళు ఇక్కడ కనీసం వాళ్ళ కూర్చ కూడా లేకుండా వాళ్ళు తలికి వానకు ఎండుకుంటూ తడుచుకుంటూ ఉంటారు. వాళ్ళు అమాయకులైనటువంటి కూరగాయల వ్యాపారస్తులు కాబట్టి అమగ్ర వ్యాపారస్తులు వాళ్ళకు బలాలు లేవో కాబట్టి వాళ్ళు ఏదో తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళంతా దుమ్మత లేని వాళ్ళు కాబట్టి ప్రభుత్వం తోటి ఫైట్ చేసే దమ్ము కూడా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ దుర్భర జీవితాలు కట్టుతున్నారు. కానీ ఈ యొక్క కమిషనర్ గారు దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, మేము ఆర్డర్ ఉన్నది, మేము కోర్టు పరిరక్షణలో ఉన్నాం, మేము అడ్డు కాదు, మీరు కట్టుకుంటే మేము దాన్ని కూడా మేము దానికి సపోర్ట్ చేస్తాం, కొత్త మార్కెట్ మీద అంతా అభివృద్ధి చేసి అంత చేస్తే మేము దానికి మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరి ముఖం చెప్తున్నాం. కన్స్ట్రక్ట్ ప్రభుత్వం కావాలి, డిస్కన్స్ట్రక్ట్ అంటే తొలగించే ప్రభుత్వం, గూడు గూడు గుడ్డ రాజ్యాంగపరంగా ఇవ్వవలసి ఉంది. కానీ ప్రస్తుతానికి షే ఓడర్స్ వీళ్ళంతా కూడా బియాండ్ ది లిమిట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మార్కెట్ యార్డ్. మార్కెట్ యార్డ్కి దీనికి సంబంధం లేదు, దాదాపు 20 ఫీట్లు గేప్ ఉంది మార్కెట్ యార్డ్. మార్కెట్ యార్డ్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్, వీఆర్ నాట్ అది అబ్స్ట్రక్టెడ్ టు ది కన్స్ట్రక్షన్. సో మనం ఏమంటామంటే మీరు మాకు కరోనా పని చేయలేదు, మీది కట్టుకోండి, దే ఆర్ వెజిటేబుల్ వెండర్స్ బట్ దే ఆర్ షాప్ వెండర్స్, దట్స్ నథింగ్, చిన్న డిఫరెన్స్ ఉంది. అది గుర్తించకుండా తీయాలి చెయ్యాలి దానివల్లే బ్రేక్ అయింది అని చెప్పడం అబద్ధం. కమిషనర్ గారు ఆలోచించుకొని స్టేట్మెంట్ కూడా పెద్ద విత్డ్రా చేసుకోవాలి.